నమస్తే, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా, సమయం తెలుగు. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలకు సంబంధించి తుది సమరానికి రంగం సిద్ధమైంది. మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి, మన ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేను పిఠాపురంలోనే ఉన్నాను. ఇక్కడ మనం పిఠాపురం మెయిన్ హైవే రోడ్డు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మనకి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బయట నుంచి ఎటువైపు నుంచి, ఇది హైవే రోడ్డు, ఇది బయట నుంచి ఎవరు కూడా ఈ పిఠాపురం లోపలికి ఎంటర్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఇది హైవే రోడ్డు అయినప్పటికీ కూడా మనం కాకినాడ నుంచి ఇలా మనకి పిఠాపురం వచ్చే రూట్ లో కూడా ఎక్కడా కూడా ఎవరు రాకుండా, గుంపు గుంపులుగా ఉండకుండా ఎవరిని ఉంచట్లేదు ఇక్కడ పోలీసులు. బయట వాహనాలు, పాసులు మనం చూడొచ్చు, ఇక్కడ పాసులు కానీ ఐడెంటిటీ కార్డులు కానీ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మీ లోపలికి వెళ్ళాలని అంటే పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సి అవకాశం ఉన్నది. ఈ రోజు ఫలితాలు వెల్లడే కానుండగా 6వ తారీఖు వరకు కూడా ఎలాంటి విజయోత్సవాలు కానీ సంబరాలు కానీ అలాంటి చేయకూడదు అని చెప్పేసి పోలీసులు కఠిన నిబంధనలను పెట్టారు. వాటికి కనుక అతిక్రమిస్తే కనుక చర్యలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. అవసరమైతే రౌడీ షీట్లు కూడా తెరుస్తామని అంటున్నారు, బైండ్ ఓవర్లు బుక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మనకి ఈ రిజల్ట్ రౌండ్కి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి విజయోత్సవాలు కానీ, బాణాసంచ కాల్చడం కానీ, రోడ్లెక్కి సంబరాలు చేసుకోవటం కానీ చేయొద్దు అని చెప్పేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి హెచ్చరిస్తున్నారు పోలీసులు. అలాగే మనకు సామాన్యులు కూడా, మనకి ఇప్పుడు ఈ పిఠాపురం సంబంధించి సామాన్యులు కూడా రోడ్డు మీదకి వెళ్ళాలని అంటే మాకు సహకరించాల్సిందని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకని అంటే ఏ రూపంలో ఇక్కడ ఎక్కువ దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఆసక్తి ఉండటంతో పిఠాపురం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నది. పవన్ అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు అనే అనుమానాల నేపథ్యంలో ఇక్కడ అలాంటి వాటికి ఎటు తావివ్వకుండా ఇక్కడ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రం మన కాకినాడలోని JNTU దగ్గర కౌంటింగ్ కేంద్రం ఉన్నది. ఉదయం 8 గంటలకు మనకి కౌంటింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందు బ్యాలెట్ ఓటింగ్ అయిన అనంతరం అది ఒక 6 గంటల తరువాత నుంచి మెయిన్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది. చివరిగా కాకినాడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. కాకినాడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ చివరిలో వచ్చే అవకాశం ఉంది వివరాలుగా. అయితే పిఠాపురంకు సంబంధించి, ప్రక్రియకు సంబంధించి మనం వస్తే గనక మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లు ఉండబోతున్నాయి. మొత్తం మనం చూస్తే గనక 18 రౌండ్లు ఉండబోతున్నాయి. మొదటి రౌండ్ పిఠాపురం గొల్లప్రోలు మండలానికి సంబంధించి ఫస్ట్ రౌండ్ గొల్లప్రోలు మండలం, ఇక్కడ ఫస్ట్ రౌండ్ ప్రారంభం కానబోతుంది. దుర్గాడ, చంద్రదుర్తి, కొడవలి, ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియలో ఫస్ట్ రౌండ్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ రౌండ్ తాడిపట్టి, వెన్నపూడి, జగ్గంపేట, విజయనగరం, ఈ ప్రాంతాలకు సంబంధించిన సెకండ్ రౌండ్. అలాగే థర్డ్ రౌండ్ చెబ్బేలు, మల్లవరం, ఈ ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ 3వ రౌండ్లో ఉంటుంది. అలాగే 4వ రౌండ్ మల్లవరం, గొల్లప్రోలు, ఈ గొల్లప్రోలు ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ జనసేన ఇక్కడికి ఎక్కువ ఓటింగ్ ఉండగా ఇక మల్లవరం, ఈ గొల్లప్రోలుకి సంబంధించి 4వ రౌండ్లో ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే 5వ రౌండ్ గొల్లప్రోలు, దత్తమూరు ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ ఉన్నది. అయితే ఈ పిఠాపురం మండలానికి సంబంధించిన ఓటింగ్ 6వ రౌండ్లో కొత్తూరు, తర్వాత రాపత్తి, రాయవరం, తిమ్మాపురం, నరసింగపురం, గోకివాడ, జమ్ములపల్లి, జగతిరాజపురం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ 6వ రౌండ్లో ప్రారంభం కానుంది. అలాగే 7వ రౌండ్ ప్రతిపాడు, మాధవవరం, భోగాపురం, ఈ ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ 7వ రౌండ్లో ఉండబోతుంది.
అలాగే 8-2 కొల్లంక, వారము, వారావాడ, మల్లం, ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ 8వ రౌండ్ లో ప్రారంభం కానున్నది. ఇలా మనకి రౌండ్ రౌండ్ కి చూస్తే మనకి మెయిన్ పిఠాపురం సంబంధించి, పిఠాపురం ఇక్కడ టౌన్ అలాగే పిఠాపురం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ 10-11 రౌండ్ లో ఉన్నది. అయితే మనం 11-12 రౌండ్లు పిఠాపురం సంబంధించి, ఇలాగ 13వ రౌండ్ చిత్రాడకు సంబంధించి రామక్కపేట, మూలపేట, పొన్నాడ, మమ్మిడి వరపాడు, ఇలాగా ఈ కొన్ని ప్రాంతాలకు సంబంధించి 13 రౌండ్లు ఉండదు. అలాగే 14 పొన్నాడ, అమరావల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలు 14 రౌండ్లు. అలాగే 15వ రౌండ్లో ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన ఓటింగ్ 15 రౌండ్లు ఉండబోతుంది. అలాగే 16 రౌండ్లు సుబ్బంపేట, వాకతెప్ప, ఎండపల్లి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ 16 రౌండ్లో ఉండబోతుంది. అలాగే 17 నాగులపల్లి, ఇసుకపల్లి, కొండవరం, సుఖపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించిన 17వ రౌండ్లు ఉండదు. అలాగే 18వ రౌండ్లు కొమరగిరి, గోర్స ఈ ప్రాంతాలు 18వ రౌండ్లో ఈ చివర ఈ 18 రౌండ్ల తర్వాత మనకి విజేతను ప్రకటించారు. సాధారణంగా మన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మనకి 11 ప్రధానంగా చూస్తే మనకి 11 గంటలకి మనకి ఈ పిఠాపురంకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మనకి ఒక స్పష్టమైన ఈ పిఠాపురం నియోజకవర్గం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత మనకి ఒక తొలి 4-3 మొత్తం 18 రౌండ్లు ఉంటే తొలి 2-3 రౌండ్లు అయ్యేటప్పటికి మనకి ఫలితం వెల్లడించడానికి ఇంకా టైం మొత్తం 18 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత కానీ ఫలితం వెల్లడించే అవకాశం ఉండదు. కాకపోతే మనకి తొలి 4-5 రౌండ్లలో కూడా మనకి ఒక స్పష్టమైన మనకి ఎవరికి ఎలా ఉన్నది అనేది మనకి ఒక స్పష్టమైన ఫలితం అయితే మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనం ఈ ఇక్కడ పిఠాపురం సంబంధించి ఎన్నికల ప్రక్రియ చూస్తే మనం అక్కడ చూడొచ్చు ఎక్కడికి ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా అక్కడ కెమెరాలతోటి సీసీ కెమెరాలతోటి మనకి పోలీసులు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి లోపలికి వెళ్ళే విధంగా లేకుండా చేస్తున్నారు. అలాగే మనం అక్కడ డ్రోన్ కెమెరా చూడొచ్చు, మనం ఇక్కడ డ్రోన్ తో పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. మనకి డ్రోన్ కెమెరాతో మొత్తం పిఠాపురం వ్యాప్తంగా కూడా ఆ డ్రోన్ కెమెరాతో మనకి ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం హైవే ఇది పిఠాపురం లోపలికి వెళ్ళడానికి మనం చూడొచ్చు, ఇది పిఠాపురం హైవే, ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనం అటు చూస్తే కనుక అది మెయిన్ కాకినాడ నుంచి పిఠాపురం వచ్చే రూట్. ఈ రూట్ నుంచి అక్కడ కాకినాడ నుంచి ఒక ఇటు వచ్చే ఒక వాహనదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కాకినాడ నుంచి పిఠాపురం రావాలని అనుకుంటే ఇటు వచ్చే పరిస్థితి లేదు. ఇది హైవే రోడ్ అయినప్పుడు కూడా కేవలం మెయిన్ వైజాగ్ వెళ్లే వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అలా కాకుండా లోకల్ లో మనం తిరగాలని అంటే మాత్రం కాకినాడ నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మనకి మూడంచెల పద్ధతులు ఏర్పాటు చేశారు. ఈ కంచెలు దాటుకుని ఇటు రావడం అయితే అసాధ్యమనే చెప్పాలి. ఇటు మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు ఒకవేళ టౌన్ లోకి వెళ్ళినా మనం అక్కడి నుంచి ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన పిఠాపురం వాసులు అయినప్పటికీ కూడా వీళ్ళు అటు ఇటు తిరగడానికి కానీ ఇద్దరు ముగ్గురు ఇక్కడ గుమ్ముకూడటం కానీ ఏ విధంగా సంబరాలు చేయటం కానీ అల్లర్లు చేయటం కానీ ఎలాంటి ఆస్కారం లేదు. ఓవరాల్ గా చూస్తే మనకి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో పిఠాపురంలో మనకి 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మనకి తొలి ఫలితం పెద్దాపురం కాకినాడ జేఎన్టీ దగ్గర తొలి ఫలితం పెద్దాపురంకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ పిఠాపురంకు సంబంధించి ఒక 11 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. సో ఇది ప్రస్తుతం పిఠాపురంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రత్నతో శేఖర్, సమయం తెలుగు.